हाई फ्रेंड्स, नेनु हेमा, वेलकम बैक टू हेमा होमली थॉट्स। ई वीडियोलो एन्नो रकाल पोषकालु विटमिन्स उन्न वेजिटेबल ज्यूस तयारी विधानं मीतो शेर चेसुकोबोतुन्नानु। चाला मंदी वीटिनी तिनकुंडा स्किप चेस्तारंडी। दींट्लो एन्नो रकाल पोषकालु उन्नायि, अलागे चाला हेल्थ बेनिफिट्स कूडा उन्नायि। इप्पुडु ఆ జ్యూస్ ఏంటో, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం। ఈ జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ 3 దొండకాయలు తీసుకున్నాను, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా తీసుకున్నాను। వీటిని శుభ్రంగా కడగాలి। వీటిపైన 80-90% పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం రెసిపీస్ కాని ఏమైనా చేసుకున్నప్పుడు శుభ్రంగా కడగాలి। వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే అల్లం ముక్కని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న దొండకాయలు ఇంకా అల్లం ముక్కని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి। మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నీటిని అయితే వాడకూడదండి, పల్చని మజ్జిగని వాడుకోవాలి। ఇక్కడ నేను 2-3 స్పూన్స్ పెరుగు తీసుకుని ఈ విధంగా పల్చగా మజ్జిగలా చేసుకున్నాను। ఈ మజ్జిగని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ ఏ విధంగా అయితే యాడ్ చేస్తూ మనం జ్యూస్ చేసుకుంటామో అలాగే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఈ దొండకాయ జ్యూస్ అనేది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి। డయాబెటిస్ ఉన్నవారు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారు దొండకాయని తప్పకుండా తీసుకోవాలి। మలబద్ధకం ఉన్న వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది। వీక్లీ దీన్ని 2-3 టైమ్స్ ఆహారంలో భాగం చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలాగా గ్రైండ్ చేసుకున్న దొండకాయ జ్యూస్ని కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ గ్లాస్లోకి వడపోసుకోవాలి। దీన్ని మామూలుగా అయితే ఇది దిగదు కాబట్టి కొంచెం కొంచెం స్పూన్తో ఇలా అంటే మనకి జ్యూస్ అనేది కిందకి గ్లాసులోకి వచ్చేస్తుంది। దీన్ని కదుపుతూ ఉంటూ మనం ఫిల్టర్ చేసుకోవాలి। దొండకాయలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు, మ్యూకస్, జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది। విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది। విటమిన్ B12, పొటాషియం మన శరీరానికి ఏమైనా ఇంజ్యూస్ అయినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడతాయి। వీటిని ఫ్రైలా కాకుండా కర్రీలా చేసుకుని తింటే వీటిలో ఉండే పోషకాలన్నీ మన శరీరానికి పుష్కలంగా అందుతాయి। ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు। వీటిని తినడం మానేస్తే వీటి వల్ల లభించే బెనిఫిట్స్ అన్నీ మిస్ అవుతాము। చాలామంది దొండకాయల్ని తినడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుందని అపోహపడుతూ ఉంటారండి, కానీ అదైతే నిజం కాదు, తప్పకుండా తీసుకోవచ్చు। ఇలా వడపోసుకున్న జ్యూస్లో మరి కాస్త మజ్జిగ కలుపుకొని దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి। అలాగే సాల్ట్తో పాటుగా ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను। ఇలా ఈ రెండు యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, తాగడానికి కూడా ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు। ఇక్కడ నేను సరిపడా సాల్ట్ యాడ్ చేశాను, అలాగే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశాను। దీన్ని పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత 1-2 మంత్స్ వాడితే మనకి యూరిన్ ప్రాబ్లమ్స్, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి। మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।